ప్రభుని ఆరాధించపోరము. దేవుని వాక్యంలో నుండి ఒక వాక్య భాగం చదువుకుంటాము. కీర్తన 144. చూడండి, మన ప్రభుని ఆరాధించపోరము. దేవుని వాక్యంలో నుండి 144వ కీర్తన 12వ వచనం నుండి మనము చివరి వరకు కూడా చదువుకుంటాం, 15వ వచనం వరకు. కీర్తన 144, మన ప్రభుని ఆరాధించపోరము. దేవుని వాక్యంలో నుండి కీర్తన 144 12వ వచనం నుండి చివరి వరకు మనం చదువుకుంటాం. మార్చి 12 నేను చదువుతాను, 13 అలాగే. కీర్తన 144:12. మా కుమారులు తమ యవన కాలము జరిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఆ కొట్ల నింపబడి పలువిధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10000 కొలదిగాను మా గడ్డి బేళ్ళ పిల్లలు వేయిచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులను మోయగలవి, మా వీధుల్లో చొరబట్టైనను ఉరుకులెత్తుటైనను లేదు. వాటిలో శ్రమగలవారి మొర వినబట్టైనను లేదు. గలవారు ధన్యులు, తమడు దేవుడి దాగల జనులు ధన్యులు. 15వ వచనం అందరం కలిసి చదవండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. కాబట్టి ఈ ఉదయకాలం మనం దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలంటే, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ప్రజలు ధన్యులు. దేవుణ్ణి కలిగి ఉండటము ఎంతో గొప్ప ఆశీర్వాదంగా మనం చూస్తాం. అందుకే దావీదు కూడా అంటాడు, నాకైతే దేవుని పొందే ధన్యకరం నాకు లభించింది అంటాడు దావీదు కూడా. కాబట్టి ఉదయకాలము దేవుడుగా గల జనులు ధన్యులు. ఎన్నోసార్లు మన జీవితాల్లో కూడా అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు నమ్ముకోగానే మనకి ఎన్నో భౌతికమైన ఆశీర్వాదాలు మన కలిగినప్పుడు, నిజంగా దేవుడు నమ్ముకుంటే మాకు ఎన్ని ఆశీర్వాదాలు కలిగాయి అని మనం కూడా చెప్తాము. లోకము అన్నిలు కూడా అనేక సార్లు ఆశీర్వాదాలను బట్టి దేవుడు నమ్ముకుంటేనే ఇవన్నీ వాళ్ళకు వచ్చే ఆశీర్వాదాలని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ రాయబడింది ఈ ఆశీర్వాదాలు కాదు. కనుక రెండు రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన ఆశీర్వాదాలు, రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అందుకే చూడండి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము అపోస్తలైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక 3వ వచనము అందరం కలిసి చదవండి. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు సిద్ధపడుగాక ఆయన క్రీస్తు యేసు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు. కాబట్టి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఉదయకాలం మన దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి హేతువు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. కాబట్టి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని బట్టి. భూ సంబంధ ఆశీర్వాదాలు ఒకవేళ మనకు ఉన్నప్పటికీ కొంతకాలం ఉంటే మళ్ళీ అవి పోతాయి. ఈ లోకంలో ఉన్న సింహాసనాలు కానీ, అధికారాలు కానీ, డబ్బు కానీ, పదవులు కానీ ఏమి కూడా మనకు శాశ్వతమైనవి కావు. కానీ మనం చూస్తామని ఇప్పుడు వరదలు వచ్చిన విజయవాడలో మంచి మంచి బిల్డింగులు, కనుక ఎన్నో రకాల వస్తువులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పాడైపోయినాయి. ఇప్పటికి కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైనవి కనుక టెంపరీ, కనుక అవి పర్మనెంట్ ఆశ్రదాలు కాదు. కాబట్టి రెండు రకాల ఆశ్రదాలు మనకు ఉన్నాయి. అయితే గొప్ప ఆధిక్యత ఏంటంటే దేవుణ్ణి కలిగినట ఎంతో గొప్ప ఆశీర్వాదం. అందుకే దావీదు కూడా ఏమంటాడు, కీర్తన 73 నాకు ధన్యత, కనుక నాకు ఆశీర్వాదం ఏంటంటే దేవుణ్ణి పొందినటమే. కీర్తన 73:28 అందరం కలిసి చదవండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము చాలు. కనుక ధన్యత అనేటువంటి మాట తెలుగులో ధన్యత, ఇంగ్లీషులో ఆశీర్వాదం అంటాడు. కనుక నేనైతే దేవుణ్ణి పొందుట ఆశీర్వాదము. కాబట్టి ఉదయకాలం మనం దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆ దేవుడు మనకు దొరికాడు ఆయన. కనుక ఆ దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే యెషయా గ్రంథం 55 అంటాడు కదా, 6వ వచనమును, యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయన మీరు వెదకుడి, ఆయన సమీపములో ఉండగా మీరు ఆయనను వేడుకొనుడి అంటాడు.
అక్కడ ఇంకా కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ దేవుని వెతకపోతే ఆయన వెతికితే దొరికేటువంటి వాడు. అందుకే ఆయన అన్నాడు, వెతకొని నీకు దొరికును అన్నాడు. కాబట్టి ఆయన సమీపముగా ఉండేటువంటి వాడు. అందుకే ఇక్కడ 75 కీర్తన మొదటి వచనం, కీర్తన 75 మొదటి వచనం చదువుదాం. 75 మొదటి వచనం, దేవ మేము నీకు కృతజ్ఞతాస్తుతిని చెల్లించుచున్నాము, నీ సమీపముగా ఉన్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నరుని ఆశ్చర్య కార్యములను వివరించదురు. కాబట్టి ఉదయకాలం మనం దేవుణ్ణి ఆరాధించడానికి హేతు ఏంటంటే ఆయన మనం కలిగి ఉండటమే. తర్వాత అంత మాత్రమే కాదు, దేవుణ్ణి కలిగి ఉండేది ఎంతో గొప్ప ఆశీర్వాదం. కనుక లోకములో ఒకప్పుడు మనము దేవుడు లేని వారిగా ఉన్నాం. చూడండి ఎఫెసీ పత్రిక, అదే పౌలు రాస్తుంటాడు, ఆ కాలం అందైతే గలతీ పత్రిక, మొట్టమొదటి గలతీ పత్రిక, గలతీ పత్రిక మనం గమనించామంటే దేవుని ఎరగని వారిగా ఉన్నాం. గలతీ పత్రిక 4:8-9 వచనాలు, గలతీ పత్రిక 4:8-9 వచనాలు చదవండి. ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరుగుని వారే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు ఉంటారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరుగుని వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు. కాబట్టి ఆ కాలంలో దేవుని ఎరగలేదు, కానీ ఇప్పుడు దేవుని ఎరిగాము, దేవుడు కూడా మనల్ని ఎరిగాడు. కాబట్టి ఒకప్పుడు మనం దేవునికి దూరస్థలం. ఎఫెసీ పత్రిక 2 చూడండి 13 వచనం, ఎఫెసీ పత్రిక 2:13 అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్థులై ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు దేవుని ఎరగలేదు, ఒకప్పుడు దేవునికి దూరస్థులము, ఒకప్పుడు దేవుని పొందలేదు, కనుక దేవుని మనం కలిగిలేము. కాబట్టి ఉదయకాలం దేవుని ఎందుకు మనం ఆరాధించాలంటే ఇట్టి స్థితి గలవారు అనగా దేవుని కలిగినటువంటి వారు, ఆశీర్వదించబడిన వారు. దానిలో కారణం ఏంటి? దేవుడు దొరికితే మనకి, దేవుడు మనకు దొరికడు ద్వారా మనకేం కలిగింది అనే దేనక వాక్యంలోంచి ఒక 5 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనము చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా దేవుని మనం కలిగి ఉండడం ద్వారా ఈ లోకంలో మనకి ఏమీ లేకపోవచ్చు. కనుక ఎన్నోసార్లు మొట్టమొదటి చెప్పాను, భౌతికమైన ఆశీర్వాదాలు మనం కలిగినప్పుడు దేవుని నమ్ముకుంటే నిజంగా మీ దేవుడు మిమ్మల్ని దీవించాడయ్యా అంటారు. ఆ ఇళ్ళు బట్టి, బిల్డింగ్లు బట్టి, కార్లు బట్టి, పొలాలు బట్టి, స్థలాలు బట్టి లోకంలో మనుషులు అంటారు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుడిని దీవించాడు. అవి భౌతికమైన ఆశీర్వాదానికి మనం చూస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పేది అవి కూడా చూద్దాము. కనుక ఇప్పుడు మొట్టమొదట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. దేవుని నమ్ముకో, అసలు దేవుని ఎందుకు నమ్ముకోవాలి మనం? దేవుని నమ్ముకుంటే మనకేం కలిగింది? దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, మొట్టమొదటిగా దేవుని నమ్ముకోవడం వల్ల మనకు కలిగిన మొదటి ఆశీర్వాదం కీర్తన 130 కీర్తన. దేవుని నమ్ముడు ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఒక 5 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది 130 కీర్తన, కీర్తన 130 అందరం కలిసి మనము చూడండి 4 వచనం, 130 కీర్తన 3-4 వచనాలు మనం చదువుకుంటాం. కీర్తన 130:3-4 చదవండి. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ప్రభా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తుల పట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కనుక అందరు చదవండి, నీ యొద్ద క్షమాపణ దొరుకు. దేవుని నమ్ముకుంటే మనకేం దొరికిందంట? క్షమాపణ. క్షమాపణ అంటే మనమంతా ఎవరము? 3 వచనం పైన, యెహోవాని దోషమేమి కనిపెట్టి చూచిన ఎవడు ప్రభు ఎవడు నీ ఎదుట? అంటే మనమంతా దోషులం, పాపులం. కనుక మన పాపములకు, మన దోషములకు దేవుని యొద్ద ఏం దొరికిందంటే మనకు క్షమాపణ. కాబట్టి ఇది గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఎన్నోసార్లు మన జీవితాల్లో భౌతికమైన ఆశీర్వాదాలు అనుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధంగా ఆలోచించినప్పుడు మనమంతా దేవుని దృష్టికి దోషులం. కనుక దోషులము పాపులమైనటువంటి మనలను దేవుడు ఆయన ఎదకు వచ్చుడు ద్వారా, ఆయన మనకు దొరుకుడు ద్వారా ఆయన మనకు క్షమాపణ లభించింది. కానీ అందుకే మనం ఆరాధించాలి. కనుక దేవుని యొక్క క్షమాపణ పొందినటువంటి వారం అనగా మన దోషములన్నిటిని కూడా. చూడు మన దోషాలు ఎట్లా ఉన్నాయి? 40 కీర్తన మనం గమనించామంటే కీర్తన 40:12 లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి
చూడలేకపోతుంది. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడింది. కాబట్టి లెక్క లేనటువంటి అపాయాలు చుట్టుకున్నప్పుడు దోషములంట తరిమి పట్టుకుంటా ఉంటే అవి తలకు మించి ఉన్నాయి. కాబట్టి మన దోషములను బట్టి మన హృదయం ధైర్యం చెడింది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు మన దోషములన్నిటిని కూడా, మన పాపములన్నిటిని కూడా ఆయన క్షమించాడు. ఎందుకంటే తూర్పుకి పడమునికి ఎంత దూరము అంత దూరపరిచాడు. 103:12 అంటాడు కదా, మన పాపములైన తూర్పుకి పడమునికి ఎంత దూరమో అంత దూరపరిచాడు. వాస్తవానికి పాపాన్ని బట్టి ఏమి రావాలి? పాపంలో జీతము మరణం, మరణాన్ని పాత్రం. కానీ దేవుడు మన పాపం విషయంలో ఆయన ఏం చేయలేదంట. 103 చూడండి, 10 103:10 మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. వాస్తవానికి కనుక పాపములు వచ్చే జీతము ఏమి రావాలి? మనకి మరణం రావాలి. కాబట్టి మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి దేవుడు ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు. మరి ఏమైంది అంటే మన అతిక్రమక్రియలను బట్టి అతడే గాయపరచబడ్డాడు, ఆయన మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డాడు. కాబట్టి అంటే ప్రతీకారం చేయలేదు అంటే మన మీద కావాల్సినటువంటి శిక్ష ఆయన మీద పడింది. కనుక మనకు రావాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు. తద్వారా ఏమైందంటే మన పాపాలను బట్టి మన ప్రతీకారము మనం పొందలేదు, కనుక ప్రతిఫలం మనం పొందలేదు. పొందకపోగా ఏం చేశాడు? మన పాపములన్నింటినీ కూడా, ఇదే 103 చూడండి 12 103:12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంతా మనకు అంతా దూరపరిచి ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు మనం ఎందుకు ఆరాధించాలంటే, ప్రభా నా నేను దోషముతో పాపముతో ఉన్నాను, నువ్వు కనుక చూస్తే నీ ఎదుటి నేను నిలబడలేను, అలాంటిది నా దోషములన్నిటిని నా పాపములన్నిటిని కూడా మీరు క్షమించారు, దూరపరిచే ప్రతీకారం ఇవ్వలేదు, కానీ నా దోషాలను బట్టి మీరే నలుగట్టబడ్డారు. కనుక నాకు ఇచ్చేటువంటి పాప క్షమాపణ బట్టి మీకు స్తోత్రాలు. అందుకే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము మనం చదువుకున్న 3వ వచనంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. చూడండి 7వ వచనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదేశాలను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి మొదటి ఆశ్చర్యం ఏంటంటే దేవుని నమ్ముకొనుడు ద్వారా, కనుక యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుడు ద్వారా చెప్పండి మనకి ఏం దొరుకుతుందంటే మొట్టమొదటిగా క్షమాపణ. అందుకే 32వ కీర్తన దావీదు ఏమన్నారు చూడండి, 32వ కీర్తన, పాపాలు క్షమించబడుట ఎంతో గొప్ప ఆశీర్వాదం, దానికి మించిన ఆశీర్వాదం లేదు. కీర్తన 32వ కీర్తన చూడండి 1:2, 32వ కీర్తన 1:2, తన అతిక్రమ క్రియలకు 16 నిందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నిందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషుని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి తన అతిక్రమములకు పరిహారం, తన పాపములకు ప్రాయశ్చిత్తం నిందినవాడు ధన్యుడు, బ్లెస్డ్ మ్యాన్, ఆశీర్వించబడినవాడు. కాబట్టి ఉదయ కాలము ఎవరైనా చెప్పాలి, ఎవరిని అడిగినప్పుడు దేవుని నమ్ముకున్నావు నీకేముంది, కనుక ఇల్లు లేదు కదా, పొలం లేదు కదా, బిల్డింగ్ లేదు కదా అంటే వాళ్ళకి మనం చెప్పాలి, దేవుని నమ్ముకుని నాకేం దొరికింది? పాపక్షమాపణ. చెప్పండి ఏం దొరికిందంట? పాపక్షమాపణ. అదే గొప్ప ధన్యత. నా పాపాలన్నీ క్షమించాడు, అదే నా గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవుని నమ్ముకోవడం ద్వారా కలిగిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే జనులు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కాబట్టి ఎంతగా క్షమించాడంటే ప్రభు మనల్ని, కనుక ఆ శిలువ మీద వేలాడుతూ కూడా ఉన్నాడు కదా శత్రులు కూడా, తండ్రి వీరేమి చేయించున్నారు, మీరు వీరిని క్షమించమన్నాడు. కనుక క్షమించే విషయంలో దేవుడితో సమానమైన వాడు ఎవరు లేరంట. మీకాగ్రంథం 7వ అధ్యాయం చూడండి, క్షమించుట్లు ఆయన ఐశ్వర్యవంతుడు. మీకాగ్రంథము 7వ అధ్యాయం చూడండి, ఎలా క్షమించాడంటే క్షమించుట్లో ఆయనతో సమమైన వాడు ఎవడు లేడు. మీకాగ్రంథం 7వ అధ్యాయం మనకు 18వ వచనం, మీకాగ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం, మీకా 7:18, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషం పరిహరించి వారు చేసే అతిక్రమముల విషయమై వారు క్షమించు దేవుడు ఆయన నీతో సమయం దేవుడున్నాడా, ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించి వాడు కనుక నిరంతరము
కోపముంచడు, ఆయన మరలా మన ఎందుకు జాలిపండు, మన దోషములు అణిచివేయను, వారి పాపములన్నిటి సముద్రపు అగాధములను పడవేతు. 18 అంటాడు, క్షమించుట్లు నీతో సముడైన దేవుడు ఉన్నాడు. కనుక అంటే క్షమించే విషయంలో ఆయన లాంటి వాడు లేడు. ఎంతగా క్షమించాడు, ఆయన కొడుతున్నా, జుట్టు గడ్డం పెరిగి వేస్తున్నా, జుట్టు పెరిగి వేస్తున్నా, ముండకెళ్ళి పెడినప్పటికి కూడా, కనుక తండ్రి మీరేమి చేసినా వీరికి వీరిని క్షమించి. కాబట్టి ఉదయకాలం దేవుని ఎందుకు ఆరాధించాలంటే, ప్రభా నీలాంటి క్షమించే దేవుడు ఎవరు కూడా లేరు, నా పాపములన్నిటి కూడా క్షమాపణ దొరికింది కాబట్టి అదే గొప్ప ఆశీర్వాదం. రెండో చూడండి, 131 కీర్తన. రెండవదిగా దేవుని యొద్ద మనకు దొరికే రెండవ ఆశీర్వాదం, దేవుని నమ్ముడు ద్వారా ఇట్టి స్థితి గలవారు, దేవుణ్ణి కలిగిన వారు. ఎందుకు ధనులు అంటే ఆ దేవుడు వారిని క్షమిస్తూ ఉన్నాడు. రెండవదిగా 131 కీర్తన చూడండి, 7వ వచనం. కీర్తన 137 చదవండి, 137 చదవండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. చూసారా, కనుక ఆయనది సంపూర్ణ విమోచన దొరుకును. కానీ రెండోది దేవునిది మనకేం జరుగుతుందంటే యెహోవా యొద్ద కృప దొరుకును, కృప. కాబట్టి ఆయన కృప జీవము కంటే ఉత్తమం అంటాడు, కనుక ఆయన కృప కనుక అత్యున్నతమైన కృప అంటాడు, కనుక శాశ్వతమైన కృప అంటాడు, కృప చూపుట్లు ఐశ్వర్యవంతులు అంటాడు. కాబట్టి ఆయన కృప ఎంత గొప్పదంటే ఒక మాట చూద్దాము. మొదటి కొరింథీ, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. దేవుని కృప, ఆయన అర్థం మన కృప దొరికిందంటే ఏంటి, ఆయన కృప దొరకటం ఏంటి, ఆయన మన ఎడలో చూపిన కృప ఏంటి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8:9 చదవండి. మీరు మన ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి, మీరు తన దారిద్రము వాళ్ళ ధనవంతులు కావాలి, మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. కాబట్టి ఆయన కృప ఏంటంటే మనలను ఆయన ధనవంతులుగా చేయాలని, మన స్థానాన్ని మన దరిద్రతను ఆయన తీసుకుని, మన నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయన. కాబట్టి రిక్తుడాయను, సమస్తాన్ని కలిగిన ప్రభు సమస్తాన్ని కూడా కోల్పోయాడు. కారణం ఏంటంటే రెండవదిగా ఆయన మన ఏడ చూపిన తన కృప. కాబట్టి ఆయన కృప ఎంత ఉత్తమమైంది, ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది అంటాడు. కాబట్టి ఆయన చూపించిన కృప శాశ్వతమైనది అంటాడు. కాబట్టి ఉదయకాలం రెండవదిగా దేవుని యొద్ద మనకు కృప దొరికింది. ఎవరికి ఇస్తాడు కృప అంటే తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఎంతో అధికము అంటాడు. కాబట్టి ఉదయకాలం రెండవదిగా దేవుణ్ణి ఆరాధించిన రెండో కారణం ఏంటంటే ఆయన మనకు తన కృప ఇచ్చాడు. తన కృపలో కృపనగా మనం దేనికైతే అర్హులము కామో, మనం దేనికైతే యోగ్యులము కామో, దాన్ని అర్హులుగా చేశాడు, కనుక దానికి యోగ్యులుగా చేశాడు. అది దేవుని కృప ద్వారానే సాధ్యమైంది. అందుకే మనం దేవుణ్ణి ఆరాధించడానికి హేతు ఏంటంటే రెండవదిగా ఆయన మనకు కృప, దేవుని యొద్ద కృప ఉన్నది. కాబట్టి ఇంకెవరైనా సరే ఆయన నమ్మకపోతే ఆయన ఎందుకు వస్తే నీకు తన కృపనివ్వాలని కోరుతున్నాడు, తన కృపల ద్వారా కనికరించాలని కోరుతున్నాడు, నిన్ను కూడా అర్హులుగా చేయాలని కోరుతున్నాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి. మొదటిది ఆ యొద్ద మనకు క్షమాపణ దొరికింది, రెండవది దేవుని యొద్ద మనకు కృప దొరికింది, మూడో చూడండి ఏం దొరికింది ఆ యొద్ద మనకు మూడో సంగతి. ఇదే కీర్తన 130 కీర్తన 7వ వచనము చివరి లైన్, 130 కీర్తన 7వ వచనం చివరి లైన్, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కాబట్టి దేవుని యొద్ద మనకేం దొరుకుతుందంట, సంపూర్ణమైన విమోచన. కాబట్టి వారి విమోచన క్రైదాములు ఎంతో గొప్పది అంటాడు. కాబట్టి మన దేవుడు సంపూర్ణముగా మనల్ని విమోచించాడు పాపము నుండి, లోకము నుండి. కాబట్టి ఆయన విమోచన, అందుకంటాడు ఇశ్రాయేలు నేను నిన్ను సృజించాను, యాకోబు నేను నిర్మించాను, నేను నిర్మాణకుడను. కాబట్టి నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు అంటాడు. కాబట్టి మూడవదిగా మనం గమనించాను, మూడవ ఆశీర్వాదము దేవుని యొద్ద మనకు విమోచన, విమోచన. అందుకే మనం చదువుకున్నాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, ఆ మాట రాయబడింది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాలము 7వ వచనం, దేవుని కృపా మార్గదర్శనాలను బట్టి ఆ ప్రీని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నారు. కనుక విమోచన అంటే అర్థం ఏంటంటే మన అపరాధములకు
క్షమాపణ కలిగించాడు. అందుకే కొలసీ పత్రిక మొదటి అధ్యాయం, కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం కూడా, కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 13:14 చదువుకోండి. 13:14 ఆయన మనలను అంధకార సంబంధ అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా మన పాపము పాపం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కాబట్టి విమోచన అంటే విమోచన అంటే ఏంటంటే మన పాప మన పాపములకు క్షమాపణ. కాబట్టి ఉదయకాలము దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనకు విమోచన ఉంది, క్షమాపణ ఉంది, ఆయన యొక్క కృప దొరుకుతుంది, మూడవది ఆయన యొక్క విమోచన, కనుక విమోచన దొరికింది. కనుక గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక ఒక మాట చదువుతాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము ఎక్కడి నుంచి విమోచించాడంటే ఆయన మనల్ని ధర్మశాస్త్రము నుండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి నేను చదువుతాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను, ఆయన స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఉన్నవాడు. కాబట్టి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న మనల్ని విమోచించుటకై, కానీ మనమే ధర్మశాస్త్రం ప్రభుత్వం చేస్తుంటుండగా ధర్మశాస్త్రము నుండి విడిపించాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఎట్లా విమోచించాడు? ఇదే గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయము చూడండి 13:14 కానీ ఎట్లా విమోచించాడు? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనం ఎలా విడిపించబడ్డాము? గలతీ పత్రిక 3వ అధ్యాయము 13:14 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాస వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అనుజీలు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించిన ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి. కనుక మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఎలా విమోచించబడ్డాం మనము? ఆయన మ్రాను మీద వేలాడు ద్వారా. కాబట్టి ఉదయకాలం ఎందుకు ఆరాధించాలి? ప్రభా ఈ విమోచన ఒట్టిగా వచ్చింది కాదు, కనుక మన అందుకే మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. ఇదిగో లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా మన పాపములన్నీ కూడా మోసాడు, శిలువను ఆ కలువ శిలువ ఎక్కాడు. ఆ రీతిగా ఆయన మ్రాను మీద వేలాడు ద్వారా ఈరోజు మనకు ధర్మశాస్త్రం నుండి విమోచన. కాబట్టి మనం 3 సంగతులు చూసాం. మొదటిగా దేవుని యొక్క మనకి ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. రెండో దేవుని యొక్క మనకి ఏం దొరికింది? కృప దొరికింది. మూడో దేవుని యొక్క మనకి ఏం దొరికిందంటే విమోచన దొరికింది. 4వది యోనా గ్రంథం 2వ అధ్యాయం చూడండి, దేవుని యొక్క మనకి ఏం దొరుకుతుందంటే దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే ఎందుకు నమ్ముకున్నామంటే నమ్ముకున్న వారు ఎందుకు నమ్ముకున్నారు, నమ్ముకునేటువంటి వారు ఎందుకు నమ్ముకోవాలో మనం చూస్తాం. చూడండి యోనా గ్రంథం 2వ అధ్యాయం పేజ్ నంబర్ 762 పాత నిబంధనలో పేజ్ నంబర్ 762 యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి యోనా 2:9 చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను బలర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబళ్ళని చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. కానీ దేవుని యొద్ద మనకి మూడోది ఏం దొరుకుతుందంట? రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఎందుకు మనం దేవుని ఆరాధించాలంటే ఈరోజు మనము రక్షణ పొందిన ప్రజలం, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. కీర్తన 3వ కీర్తన చూడండి, 3వ కీర్తన రక్షణ అనేది దేవుడిచ్చేది, కనుక మనం సంపాదించుకున్నది కాదు, రక్షణ యెహోవాది. కీర్తన 3వ కీర్తన 8వ వచనం కూడా అందరం కలిసి మనం చదువు. 3వ కీర్తన 8వ వచనం చదవండి. రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకు యాసుదము వచ్చిన. కాబట్టి రక్షణ ఎవరిదంట? యెహోవాది. కాబట్టి ఇప్పుడు 4వ సంగతి ఏంటంటే యెహోవా యొద్ద మనకి ఏం దొరికింది? రక్షణ ఇచ్చాడు. రక్షణ అంటే అర్థం ఏంటంటే శిక్ష నుండి తప్పించబడుట, రక్షించబడ్డారు. ఆ వరదలోంచి రక్షించబడ్డారు అంటే ఆ వరదలు మునిగిపోతున్నారు, ఆ వరదలోంచి రక్షించబడటం అంటే వాళ్ళకున్న అపాయములో నుంచి ప్రమాదములోంచి వారు తప్పించబడ్డారు, అదే రక్షించబడుట. కానీ మనకి మనం ఎక్కడి నుంచి రక్షించబడ్డాము? 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు
వచ్చాను. కనుక పాపములోని మనం రక్షించాడు. నశించిన స్థితిలో లోక 19:10 నశించిన దాన్ని వెనక్కి రక్షించుటకు మనుషు కుమారుడు లోకమునకు వచ్చింది. కాబట్టి మనకు రక్షణ ఇచ్చాడు, అనగా మన మీద ఉన్నటువంటి శిక్షను ఆయన తొలగించాడు. కాబట్టి మనం అంతా ఎవరంటే రక్షణ పొందిన ప్రజలం. కాబట్టి మనకున్న పేరేంటి? రక్షణ పొందిన ప్రజలం, లేకుంటే పరిశుద్ధులం, నీతిమంతులం. కాబట్టి ఇది ఎలా వచ్చాయంటే మనకి ఇవన్నీ కూడా యేసు కొరకు రక్తము ద్వారా, కడుగుబడి ద్వారా ఇవన్నీ మనకు ప్రాప్తించాయి. కాబట్టి నాలుగో సంగతి ఏంటంటే దేవుని యొక్క మనకు రక్షణ దొరికింది. అంటే అర్థమైందంటే ఈరోజు మనం రక్షించబడిన ప్రజలం అంటే మన మీద ఉగ్రత లేదు, మన మీద శిక్ష లేదు. కనుక రాబోయే ఉగ్రతను మనలను ఆయన తప్పించాడు. కాబట్టి ఉగ్రత ఒకప్పుడైతే మనము ఉగ్రత పిల్లలమే, ఎఫెసీ పత్రిక 2:2 ఒకప్పుడు మనము ఉగ్రత పిల్లలంగా ఉన్నాం, కానీ ఈరోజు మనము రక్షణ పొందిన ప్రజలం. చూడండి ఎఫెసీ పత్రిక 2:2 మనం గమనించామంటే 3వ వచనం ఎఫెసీ పత్రిక 2:3 వారితో కలిసి మనం అందరము శరీరమైన మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మును ప్రవర్తించుచు కడమ వారి వల్ల స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. కానీ ఈ లోకముల మనసు యొక్క కోరికలు కనుక శరీరం కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది. కింద పుట్టినోట్లు ఆర్ఎస్ కింద రాయబడింది ఉగ్రత పిల్లలమై. కాబట్టి ఒకప్పుడు మనం ఉగ్రత పిల్లలు, మన మీద ఉగ్రత ఉంది. కానీ ఇప్పుడు దేవుని నమ్ముడు ద్వారా, చెప్పండి దేవుని యొద్ద, కానీ యెహోవా తమకు దేవుడు కావాల జనులు దాని కారణం ఏంటంటే ఆయన నమ్మితే ఆయన ఏమిస్తాడు? వాళ్ళకి రక్షణ ఇస్తున్నాడు. కాబట్టి రక్షణ ద్వారా వాళ్ళ ఉగ్రత నుండి పాపను వాళ్ళు తప్పించాడు. కాబట్టి 4వదిగా దేవుని యొద్ద మనకి దొరికిన 4వ ఆశ్వాదం ఏంటంటే రక్షణ పొందిన ప్రజలం. కాబట్టి ప్రభు నన్ను రక్షించే ప్రభు అని స్తోత్రం. అందుకే మీరు రక్షించబడ్డారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఇంకా దేవుని నమ్మకపోతే ఏమంటారు? ఇంకా మేము రక్షణ తీసుకోలేదండి, కనుక రక్షణ పొందలేదండి అంటాం. ఇంకా రక్షణ పొందలేదంటే అర్థం ఏంటంటే ఇంకా శిక్ష కిందే ఉన్నావు, కనుక నీ పాపాలు క్షమించబడలేదంటే అర్థం ఏంటంటే నువ్వు రక్షణ పొందలేదంటే నువ్వు శిక్ష కిందే ఉన్నావు. అందుకే యేసు అన్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. రక్షణ అనేది ఉచితం, రక్షణ ఉచితం, అందరికి అందుబాటులో పెట్టాడు. కనుక ఈ రక్షణ కోసం మనం ఏమి చెల్లించాల్సిన పని లేదు. కనుక రక్షణ కోసము మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు. మనకు ఉచితముగా విశ్వాసము ద్వారా మనకు ఈ యొక్క రక్షణ ఇచ్చాడు. ఇది ఎఫెసీ పత్రిక 2:8 ఎఫెసీ పత్రిక 2:8 చూడండి. ఎఫెసీ పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి అది క్రియల వల్ల కలిగింది కాదు. కాబట్టి ఎవడు అతిశయపడకూడదు, నేను రక్షణ పొందేందుకు అతిశయపడకూడదు. కానీ ఈ రక్షణ అనేది ఉచితముగా విశ్వాసము ద్వారా కృపచేత మనం అనుగ్రహించాడు. అందుకే రోమపత్రిక 3:5లో ఉచితముగా మనకు అనుగ్రహించాడు. రోమపత్రిక 3:4 చూడండి, 24వ వచనం రోమపత్రిక 3:24 చూద్దాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కనుక ఉచితముగా, కనుక ఉచితముగా అంటే ఫ్రీ అన్నమాట. కనుక ఇక్కడ ఉచితం అన్నారనుకోండి అందరు ఎగబడతారు, చూసారా? కనుక ఇక రక్షణ అంటే ఎవరు రావట్లేదు ముందు. కనుక రక్షణ ఉచితంగా ఉందంటే ఎవరు రావట్లేదు. బెడ్షీట్లు పెట్టి ఉచితం అన్నారనుకోండి ఏం చేస్తారు? 5 నిమిషాలు మొత్తం, కనుక పెద్ద క్యూ వచ్చేస్తుంది, మొత్తం కథం అయిపోతాయి. అంటే లోకంలో ఉన్న వాటికి ఉచితానికి అంటబడతారు. కనుక అవి టెంపరీ, తాత్కాలికమైనవి. కనుక కొంతకాలం ఉపయోగపడే వాటి కోసం మనం పరిగెడుతున్నాం. కానీ రక్షణ ఏంటంట ఉచితం. కాబట్టి నమ్మితే చాలు, ఆయన విశ్వాసం ఉంటే చాలు, ఆయన రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. ఎంత అందుబాటులో ఉంది. కానీ అందుకే ప్రభువు ఉచితం కలిసిన రక్షణ పాత్రను బట్టి నీకు స్తోత్రాలు. అందుకే దా భక్తుడు ఏమంటాడు? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహో నామం నేను ప్రార్థన చేస్తాను. కానీ 4వదిగా ఆయన యొద్ద మనకు రక్షణ దొరికింది. ఇప్పుడు 4 సంగతులు చెప్పాం. మొదటి చెప్పండి, ఆయన యొద్ద దేవుడు కాగా జనులు ధనులు, ఎందుకంటే ఆ దేవుని ద్వారా వాళ్ళకి ఏం కలిగింది? క్షమాపణ దొరికింది. 2వదిగా కృప దొరికింది. 3వదిగా విమోచన దొరికింది, పాపాలకు క్షమాపణ దొరికింది. 4వదిగా రక్షణ దొరికింది. 5వది ఆఖరి చూడండి, ఆ దేవుని ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఆ దేవుని నమ్ముడు ద్వారా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక మనకు దొరుకుతున్నటువంటి 5వ సంగతి దేవుడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఎందుకంటే
ఆ దేవుని ద్వారా మనకి ఏం లభిస్తుంది, దొరుకుతుంది. మొదటి యోహాను పత్రిక 3:22 అందరం కలిసి మొదటి యోహాను పత్రిక 3:22 చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను కైగొనుచు ఆయన దృష్టికి ఇష్టమని చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినని అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన వల్ల మనకు దొరుకును. మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల, యేసు ప్రభు వల్ల మనకు దొరుకుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఐదవదిగా ఏమనే దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అంటే అర్థము మన ప్రార్థనకు జవాబు. కనుక నువ్వేదన్నా అడుగు, కనుక అంటాడు కదా నా ఎన్ని మీరును మీ అందరు నా మాట నిలిచింది అది మీకు ఏది ఇష్టమో అవి దాన్ని నేను మీకు అనుగ్రహిస్తా. యోహాను సువార్త 15:7 మనం చూస్తాం. కనుక అంటే అర్థం ఏంటంటే, ఐదవదిగా మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ప్రార్థనలో మనం అడిగిందంతా కూడా, కనుక మీది మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. కనుక ఆయన అడగటం అంటే ప్రార్థన. మనం చేసే ప్రార్థన ద్వారా దేవుని వద్ద నుండి సమస్తాన్ని ప్రార్థన ద్వారా మనము పొందుకోవచ్చు. అందుకే ఆయన ఇచ్చే కూడా ఎట్లా ఉంటాయంట, దేవుడు ఇచ్చే కూడా మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా ఇస్తాడు. చూడండి, కొన్నిసార్లు పిల్లలకి టిఫిన్ పెట్టేటప్పుడు కానీ తినే ఇచ్చేటప్పుడు కానీ వస్తువులు ఒకటి అడిగేందుకు 2-3 ఇస్తాను, కానీ 2-3 ఇస్తే వాళ్ళు ఏమంటారు, మమ్మీ నేను అనుకోలేదు, మమ్మీ నువ్వు ఒకటి ఇస్తాను నిన్ను ఇచ్చావు అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడతారు. అంటే తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలకు ఒకటి కంటే వాళ్ళు అడిగేది కొంచెం అని ఎక్కివ్వాలని కోరుతాం, కొన్నిసారి ఎక్కువ పెట్టాలని కోరుతాను. నిజంగా వాళ్ళు కొన్నిసార్లు మనకు రెక్కనిచ్చేస్తూ ఉంటారు, వద్దు మమ్మీ నేను అనుకోలేదు చాలని అంటే, అంటే మనమే మన పిల్లలకు అడిగిన వాటికంటే ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నప్పుడు పరలోకపు తండ్రి చెడ్డవారమైన మనమే మన పిల్లలకు అంత మంచి ఇవ్వాలి, అంత మంచి ఈవులు శ్రేష్టమని ఇవ్వాలని కోరుతున్నప్పుడు పరలోకపు తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎక్కువ మంచి ఈవులను ఇస్తాడు కదా. కాబట్టి ఆయన మనం ఏమి అడిగినా ఆయన వల్ల మనకు ఎలా దొరుకుతుందంటే ఆ ప్రార్థన ద్వారా. అంటే ఐదవది ప్రభా, నేను చేసిన ప్రార్థనకి ఇచ్చిన జవాబును బట్టి నీకు స్తోత్రాలు. అందుకే ఆయనకున్న పేరు ఏంటంటే, మన దేవునికి ఉన్న పేరు కీర్తన 65:5 కీర్తన చూడండి. కీర్తన 65 ఆయన ప్రార్థన ఆలకించువాడని పేరు, కాబట్టి ఆయన పలికేవాడు. కనుక కీర్తన 65 కీర్తన 2 కీర్తన 65:2 ప్రార్థన ఆలకించువాడా సర్వశైలి నీ యద్దకు వచ్చారు. కానీ మనం ఏం అడిగినా కూడా ఆయన దగ్గర మనకు దొరుకుతున్న అర్థం ఏంటంటే మన ప్రార్థనలకు జవాబిస్తూ ఉన్నాడు. కాబట్టి 5 విషయాలను బట్టి ఎందుకు మన దేవునికి, దేవుడు కలిగిన మనం ఎందుకు ధన్యులం అంటే, ఎందుకు ఆస్వాదించబడిన ప్రజలం అంటే ఇప్పుడు చెప్పండి. కానీ మొట్టమొదటి మన పాపములన్నీ కూడా క్షమించాడు. రెండవదిగా మనకు విమోచన, మన పాపములన్నింటిని విమోచన ఇచ్చాడు. మూడవదిగా ఆయన కృప ఇచ్చాడు. నాలుగవదిగా ఆయన రక్షణ ఇచ్చాడు. ఐదవదిగా మనం ఏదో దొరుకుతుందంటే మన ప్రార్థనలకు జవాబు. ఇవన్నీ కూడా పై కనపడేవి కాదు, ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. కనుక కొన్నిసార్లు లోకల్ అడుగుతారు, దేవుని నమ్ముకుని ఏమంతా నీకు అన్ని పోయినాయిగా, కాదు దేవుని నమ్ముకున్నావు కదా ఏం సంపాదించావు అంటారు. ఇప్పుడు చెప్పాలి, దేవుని నమ్ముకుని మనం ఏం సంపాదించుకున్నాము, మన మా పాప క్షమాపణ దొరికింది, తన రక్షణ దొరికింది, కాబట్టి కృప దొరికింది, మేము విమోచించబడ్డాం. కనుక దేవుడు నేను చేసే ప్రార్థన జవాబు ఇస్తున్నాడని చెప్పాలి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. అయితే భౌతికమైన కూడా చూద్దాము. 144 మనం చదువుకున్నాం కదా, 144 కీర్తన చూడండి. 144 కీర్తన 15 144 కీర్తన దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి భౌతికమైన కూడా తన పిల్లలకి ఇస్తాడు. 15 ఎట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎట్టి స్థితి 13 చూడండి. 13 మా కొట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నాయి. కొట్లన్నీ కూడా నింపబడటం అంటే ఆశీర్వాదం. చెప్పండి, కొట్ల నిండా ధాన్యం ఉందంటే ఏంటి? మా కొట్లన్నీ కూడా నింపబడ్డాయంటే ఆశీర్వాదం. దేవుడు తన ప్రజల కొట్లను నింపుతాడు. కనుక కొట్లు నింపబడటం అంటే నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. కాబట్టి మా కొట్లలో పలు రకాల ద్రవ్యాలు నిధులుగా ఉన్నామంటే ఆ కొట్లు ఆశీర్వాదాన్ని తెలియజేస్తా ఉన్నాయి. తర్వాత చూడండి, తర్వాత ఇంకేముందంట, అక్కడ ఇంకో మాట రాయబడింది 13 తర్వాత భాగం. మా గొర్రెలు 1000 కొలది గాను 10,000 కొలది గాను గడ్డి బీళ్ళలు మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేయిచున్నవి. గమనించామంటే కనుక గొర్రెలు, కనుక గొర్రెలు ఏం తెలియజేస్తా ఉన్నాయంటే సంతోషం. చెప్పండి, గొర్రెలు ఏం తెలియజేస్తా ఉన్నాయి? కనుక గొర్రెలు పిల్లలు మందలు పెడతా ఉంటే కాపరికి ఎలా ఉంటది? సంతోషం.
గడ్డి బీళ్ళు కనుక గడ్డి బీళ్ళు ఏం తెలియజేస్తా ఉన్నాను. గడ్డి బీళ్ళు అంటే సంతృప్తి. చెప్పండి ఆ యొక్క గొర్రె పిల్లలకు ఏం కావాలి? గడ్డి బీళ్ళు. కనుక గడ్డి బీళ్ళు అంటే సంతృప్తి. మా కొట్లు ఏమో నింపబడ్డాయి, దీని ఆస్వాదించాడు. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను. అంటే అర్థం ఏంటి? ఆ గొర్రెలు దినదినానికి మంద వేలైపోయి ఏమైపోయింటే మళ్ళా 10,000గా కనుక విస్తరిస్తూ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే సంతోషం. కనుక తన పిల్లలకు అలాంటి దీవులు ఆయన ఇస్తాడు. అంత మాత్రమే గడ్డి బీళ్ళలో పిల్లలు వేసిన గడ్డి బీళ్ళు కనుక అవి సంతృప్తిని తెలియజేస్తా ఉన్నాయి. శాంతికరమైన జలముల వద్ద నడిపిస్తారు. పచ్చి గల చోట్ల ఆయన నన్ను కానీ పచ్చిని పరుణం చేస్తానంటే అర్థం ఏంటంటే అది సంతృప్తిని తెలియజేస్తా ఉంది. కాబట్టి కొట్లేమో ఆశీర్వాదము, ఆ గొర్రెలేమో సంతోషము, గడ్డి బీళ్ళేమో సంతృప్తి. ఇంకా ఏమున్నాయంట చూడ తర్వాత 14 వచ్చిన మా ఎడ్లు గొప్ప బరువులు మోయిచ్చున. కనుక ఎడ్లు ఏం తెలియజేస్తా ఉన్నాయండి? వ్యవసాయం. కాబట్టి వాళ్ళ పాడి పంటలు ఎలా ఉన్నాయంట? మా ఎడ్లు గొప్ప బరువులు మోస్తా ఉన్నాయంటే పండిన పంట అంతా కూడా, ఆ వ్యవసాయం పొలంలో పండిన పంట అంతా కూడా ఆ ఎడ్లు తీసుకొస్తా ఉన్నాయంటే అది వ్యవసాయం. అది ఒక గొప్ప ఆస్వాదం తెలియజేస్తా ఉంది. తర్వాత 14 వచ్చిన రెండో భాగము, మా వీధులలో చొరబడేదను ఉరుకులు ఎత్తటేదను లేదు. అంటే ఆ వీధుల్లో చొరబాట ఉరుకులు ఎత్తడం, కేకలేయటం లేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మేమున్న ఏరియాలో అక్కడ మందిరం దగ్గర గద్దెనాల్లో రాత్రి 2-3 దాకా నిద్ర పట్టేది కాదు. ఎందుకో తెలుసా? ఒకటే కేకలు, శబ్దాలు, పట్లాటలు చూస్తూ ఉంటే వాడు పడతారు, నిద్ర పడతావట్టు. కనుక రాత్రి కనుక ఎన్నోసార్లు పోలీసులు వచ్చేసి అక్కడ ఏరియాకి ఆడొచ్చి గద్దిస్తే కానీ పోయేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటా ఉంటే ఆ వీధి వీధి మొత్తం కూడా, కనుక ఆ బస్తీ మొత్తం ఎట్లా ఉండండి, కేకలు అన్నమాట. ఎప్పుడు ఇక్కడ ఏమంటే అక్కడ ఉరుకులు ఎత్తటము, చొరబడటము, కేకలు, శబ్దాలు. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆ వీధుల్లో ఏం లేదంట చొరబడటం. అంటే అర్థం ఏంటి? సమాధానం. చెప్పండి ఆ వీధులు ఎట్లా ఉన్నాయంట? సమాధానం. కనుక అంత మాత్రమే కాకుండా ఇంకా ఏముందంట చూడండి, ఇంకోటి 12 వచ్చను 12 చూద్దాం. 12, మా కుమారులు తమ యవన కాలం ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నాకు చేయని మూల కమ్మల వలె ఉన్నారు. కనుక కుమారులేమో మంచి స్థితిని తెలియజేస్తా ఉంది, కుమార్తెలేమో మంచి పేరు. కనుక మా కుమార్తెలు అంటే ఏంటి? మా కుమార్తెలు నగరుగా చెప్పిన మూల కమ్మముల వలె ఉన్నారు. అంటే కుమార్తెలు మంచి పేరు తెస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట, రాజగృహములటువంటి పిల్లర్స్. కనుక అంతఃపురము, రాజు యొక్క అంతఃపురములోని స్తంభాలంట. కనుక అలా ఉన్నారంటే కుమార్తెలు మంచి పేరు తెచ్చేవారుగా. కుమారులు ఎదిగిన మొక్కలు అంటే మంచి స్థితి, మంచి ఉద్యోగాలు పొందేవారు ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా భౌతికమైన ఆశీర్వాదాలు. దావీదు జీవితంలో గమనించండి, కొట్లేమో ఆశీర్వాదము, వీధులేమో సమాధానము, గడ్డి బీళ్ళేమో సంతృప్తి, గొర్రెలేమో విస్తరించడము సంతోషము, కుమార్తెలేమో కుమార్తెలు మంచి పేరు తెస్తున్నారు, కుమారులే మంచి స్థితి, కనుక ఎడ్లేమో వ్యవసాయం. కాబట్టి ఇవన్నీ కూడా కలిగి ఏమంటారు చివరికి 15 అంటాడు కదా, ఇట్టి స్థితి గలవారు దాన్ని లోహో తమకు దేవుడుగా వాళ్ళ జనులు దాన్ని. కనుక బహుశా ఈ భౌతికమైన ఆశ్రదాలు మనకు లేకపోవచ్చు, కానీ మొట్టమొదటి చూసి 5 ఆశ్రదాలు ఆత్మ సంబంధమైన ఆయన నమ్ముడు గారు మనకు కలిగేగా ఉంటుంది. భౌతికమైన కూడా ఆయన ఇస్తాడు. భౌతికమైన కూడా ఎప్పుడు ఇస్తాడు మనకు? ఎప్పుడు ఏది అవసరమో అది మనకి ఇస్తాడు. అందుకంటాడు కనుక దేవుడు మన కోరికలు తీర్చడు. ఏం తీర్చాడు? మన యొక్క అవసరాలు. ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయం మన దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ఏ సమయానికి ఏది కావాలో అది పంపిస్తాడు. అవసరం వేరే, మన యొక్క కోరికలు వేరే. ఫిలిప్పీ 4:19 వచ్చిన చదవండి, కాగా దేవుని ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చండి. కనుక మన కోరికలు కాదు. కనుక కోరికలు అయితే చాలా ఉంటాయి, కానీ దేవుడు మన విషయంలో ఎలాంటి వైఖరి కలిగి ఉంటాడంటే ఏ సమయానికి ఏది కావాలో అవసరాన్ని మనకు తీరుస్తాడు. కానీ కొన్నిసార్లు మనకు చిన్న వస్తువుతో పని ఉండదు. చిన్న వస్తువు అది దొరకలేదు, ఎంత కంగారు పడతాం. ఆ చిన్న వస్తువు కావాలి మనకి, కనుక ఆ సమయం అది అవసరం. ఆర్థిక మన దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. కాబట్టి ఉదయకాలము ఆ రీతిగా మరి చదివే వాక్యాన్ని బట్టి దేవుడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు, ఎందుకంటే 5 రకాల ఆశీర్వాదాలు దేవుడు నమ్ముడు ద్వారా. కాబట్టి దాన్ని బట్టి మనం వెలిగెత్తి, ప్రభా నేను నమ్ముడు ద్వారా పాప క్షమాపణ ఇచ్చావు, నా కృపణ ఇచ్చావు, నాకు విమోచన ఇచ్చావు, నాకు రక్షణ ఇచ్చావు, నా ప్రార్థనకు జవాబు ఇచ్చావు, నీ స్తోత్రమని ఎరిగెత్తి ప్రభువును ఆరాధించడముగాక.
మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు వారి క్లాస్